हाई हेलो वेलकम टू अवर चैनल नोटिफिकेशन आर्मी पब्लिक स्कूल आर्के पुरम फ्लाईओवर सिकिंद्राबाद नुंडी ओक कॉन्ट्रैक्चुअल नोटिफिकेशन अयिते इव्वडम जरिगिंदी इंदुलो नॉन टीचिंग एंड एडमिनिस्ट्रेशन स्टाफ कोसम अकाडमिक इयर 2021-22 कोरकु नोटिफिकेशन अयिते रावडम जरिगिंदी इंदुलो అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజర్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవసరం. దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలలో ఉండాలి. అదేవిధంగా తెలుగు నాలెడ్జ్ కూడా అవసరం. ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2021 వరకు. నెక్స్ట్ వచ్చేసి లైబ్రేరియన్ ఒక పోస్టు. దీనికి మాస్టర్ ఆఫ్ లైబ్రేరియన్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏ దీనికి ఏజ్ వచ్చేసి బిలో 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యూడిసి ఒక వేకెన్సీస్. గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి దీనికి లేదా 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ క్లర్క్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్స్ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ లిటరేచర్ కూడా అయి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 55 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎల్డిసి. ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి దీనికి కూడా లేదా 10 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి ఎక్స్ సర్వీస్మెన్గా. అండ్ కంప్యూటర్ లిటరేచర్ ఉండాలి. దీనికి వర్కింగ్ నాలెడ్జ్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్. స్పీడ్ వచ్చేసి 12,000 కి. డిప్లేషన్స్ పర్ అవర్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఇంటర్నెట్ మీద ఈమెయిల్ బేసిక్ నాలెడ్జ్ కూడా దీనికి కంపల్సరీ అవసరం. అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి ఇంగ్లీష్ అండ్ హిందీలలో. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 55 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిసెప్షనిస్ట్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా యూనివర్సిటీ నుండి. అదేవిధంగా హిందీ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దీనికి ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి ఫీమేల్ క్యాండిడేట్స్ వారికి అయితే ఎక్కువ ప్రిఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ మీద. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ బయాలజీ. ఇది ఒక వేకెంట్. దీనికి 10+2 చేసి ఉండాలి సైన్స్ సబ్జెక్ట్తో. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం. ఇంటర్నెట్ ఈమెయిల్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ మీద స్కిల్స్ అనేది ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రేరియన్. ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది. దీనికి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్ కోర్స్ చేసి ఉండాలి లేదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఏదైనా డిప్లొమా చేసి ఉండాలి లైబ్రేరియన్ మీద డిప్లొమా చేసి ఉండాలి. దీనికి ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2. అదేవిధంగా 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ కూడా అవసరం హార్డ్వేర్ పెరిఫెరల్ అండ్ నెట్వర్కింగ్ మీద ఉండాలి. దీనికి ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్. ఇవి కూడా ఒక పోస్ట్ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ 10+2 ఇంటర్ చేసి ఉండాలి. 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. అదేవిధంగా దీనికి కూడా ఇంటర్నెట్ ఈమెయిల్ ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ అవసరం. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్. నెక్స్ట్ వేకెంట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది. దీనికి మ్యాట్రికులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి కూడా సిసిటీవీ మీద కంప్యూటర్ నాలెడ్జ్ మీద నాలెడ్జ్ అనేది ఉన్నవారు ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పారామెడిక్స్ నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ అసిస్టెంట్. దీనికి ఒక వేకెంట్ ఉంది. దీని క్వాలిఫికేషన్ 10+2 ఇంటర్ చేసి ఉండాలి సైన్స్ సబ్జెక్ట్తో. అదేవిధంగా ఈఎంటీ బేసిక్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మీద. దీనికి ఏజ్ లిమిట్ 45 ఇయర్స్. నెక్స్ట్ గార్డెనర్ పోస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఒక పోస్టు.
దీనికి మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి నెక్స్ట్ వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ చౌకీదార్ పోస్ట్ ఈ ఒక పోస్ట్ దీనికి మెట్రిక్యులేషన్స్ కంప్లీట్ చేసి ఉండాలి 10th క్లాస్ 35 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ కి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్లలో ఐటిఐ అనేది కోర్స్ చేసి ఉండాలి దీనికి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 1 టు 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం 35 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్స్ అనేది స్కూల్ వెబ్‌సైట్ వచ్చేసి www.aps.rkpuram.edu.in లలో అప్లికేషన్ ఫామ్స్ అనేది అవైలబుల్ ఉంది దీన్ని ప్రింట్ అవుట్ తీసి అప్లికేషన్ ఫిల్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన సర్టిఫికెట్ అదే విధంగా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ అదే విధంగా డిడి 100 రూపాయలు తీసి డిడి అనేది ఆర్మీ పబ్లిక్ స్కూల్ అరకేపురం మీద డిడి తీసి 5 ఫిబ్రవరి 2021 లోపు పంపించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ లకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ